ధూమపానం క్యాన్సర్కి కారకం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. సీజర్ ఎందుకు అరుస్తున్నా? ఆగు. సీజర్ సీజర్ thank you.
మిమ్మల్ని ముంబై నుంచి వైజాగ్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశామో తెలుసా సార్? మీరు మూడేళ్లుగా ఈ దొంగల్ని గాలించి ఓడిపోయింది సార్. ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ దొంగల్ని పట్టుకోలేకపోయారు. ఈ ఏడు నెలలుగా ఒక్క క్లూ కూడా దొరకలేదు. 11 హత్యలు, 14 కోట్లు దోపిడి. వి ఆర్ స్టిల్ ఇన్ ద డార్క్. మాకు దొరికిన ఒకే క్లూ, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఎ క్లూ, ఓ పాజిటివ్ ఇన్ఫర్మేషన్. మీరు రెండుసార్లు ఈ దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో ఫెయిల్ అయ్యారు. I believe ee sari tappakunda pattukuntaru. I am not sure sir. Inga rendalle undi rendinalla. What do you mean? Ee dopidi dongalu Kolkata lo 9 nallu, Mumbai lo 9 nallu dochukoni tappichukunnaru. Ippudu Vaisak dochukodam modalu petti 7 nallayindi. Inko 2 nallalo tappichukuntaru. Ee sari valle tappinchukokoddu. We'll try sir. Ee rascals modus operandi anni chotla okela undi. Gamanichara? Vaisu mallini vallu na illanni select chestuntaru. Raatrulle attack chestaru. Invariably ga andani chepputaru. Kani fingerprints dorukavu. దొంగిలించిన వాటిలో బంగారం వజ్ర వైడూర్యాలు ఎక్కువ. డు యు నో వై? కరెన్సీ నోట్ల మీద ఉన్న సీరియల్ నంబర్ ఆధారంగా పోలీసు ట్రేస్ చేయకూడదు. అందుకనే నగలు ఎక్కువగా ఉన్న ఇళ్లను చూసి దోచుకుంటారు. అదేలా? రెక్విజిటర్ కాన్స్టెంట్ ఎక్స్ప్లోరేషన్ అండ్ ఇన్స్పెక్షన్. దోచుకోవడానికి ముందు ఒక్కొక్క ఇంటిని వాచ్ చేస్తారు, క్రిస్టల్ క్లియర్ గా పథకం వేస్తారు. సో వాట్ ఆర్ అవర్ ఛాన్సెస్? ఆ నా కొడుకుల్ని ఎలా పట్టుకోబోతున్నా? ఇక్కడ ఇంకో ఆట జరగకూడదు. ఏం చేయబోతున్నారు గౌరవ్? ఐ హావ్ ఎ ప్లాన్ సార్. వాట్ ఇస్ దట్ ప్లాన్? సారీ సార్, ఈ కేసు పూర్తయ్యే వరకు నేను సీక్రెట్ గా వర్క్ చేయడానికి పర్మిషన్ కావాలి. అది ముమ్మాటికి కుదరదు మాకు ఈ కేసులో. ఆఫీసర్, ఈ కేసులో మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను, బట్ మూడు రోజులకోసారి ఈ కేసుకి సంబంధించి నాకు ఫుల్ అప్డేట్ ఇవ్వాలి. ఇంతవరకు వీళ్ళిద్దరు ఈ కేసును డీల్ చేశారు, ఇకపై వీళ్ళు మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు. డూ వెల్. సురేష్, ముఖ్యమైన మూడు విషయాలు. ఎవరిని నమ్మకండి, కమిషనర్తో సహా మన డిపార్ట్మెంట్ నుంచి ఏ మెసేజ్ అయినా లీక్ అవ్వచ్చు. నెంబర్ టూ, దొంగల్ని పట్టుకునేంత వరకు మనకెవరికి లీవ్ లేదు. మూడోది, రేపటి నుంచి యూనిఫామ్స్ లో రావట్లేదు, మఫ్టీలో రండి. అంతకంటే ముఖ్యమైనది, నో మో ఎస్ సార్ నో సార్, ఐ వాంట్ రిజల్ట్ రైట్. ఓకే సార్. సార్ కమ్. రెడ్ కార్నర్ ఓడిపోతాడు. స్పారింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా మాస్టర్? స్పారింగ్ పూర్తయిపోయింది. బ్లూ స్కార్ఫ్ కట్టుకున్న వాడి స్టాండ్స్ చూడు. విన్నారు? ఇంతకీ బ్లూస్ లీడ్ ఇలా ఎన్నాలంటారు చూస్తూ కూర్చోవడం, మనము మన పెర్ఫార్మెన్స్ చూపించొద్దా? జరిగేది మాట్లాడరా, మాస్టర్ కాంపిటీషన్లో పాల్గొనడం తెలుసు కదా, ఇంకేంటి? రే, ఆయన పెద్ద బక్రారా. బక్రా అంటే? బక్రా అంటే బక్రానే. ఓ అలాగా. నాలుగు రోజులు క్లాస్కి వెళ్ళినాడు కూడా ఏదో ఒక చైనీస్ పేరు పెట్టుకుని కుంగ్ఫూ స్కూల్ తెరిచేస్తున్నాడు. మనోడు వేస్ట్ క్యాండిడేట్ రా. రే, మాస్టర్ నాది అండం తప్పురా. మాస్టరా? పెద్ద చిరంజీవి పోర్రా. బ్రూస్లీ, it's a final match between Aditya and Karthi. No!
సారీ, మీ స్కూల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీ మాస్టర్ ఎవరో చూద్దామని వచ్చాను. రే ము, సారీ, నేనే వీళ్ళ మాస్టర్ని. సత్యగా ఈ ఏరియానా? అవునరా, పొరపాటు జరిగితే కుమ్మేస్తారా? నేను బాగా కనుక్కున్నానరా. మా మా వడస్తున్నారా? ఎవరా నువ్వు? రే లబ్బే, ఇప్పుడు చూపించండి సత్తా. చూడు మామా, 18 ఏళ్ల కుర్ర దగ్గర నుంచి 80 ఏళ్ల ముసలాడు దాకా అందరూ ఇక్కడే ఉన్నారు. ఈ తోటికి అంత సీనే ఉందిరా? చెప్తా. నాటైనా ఎంత నీటైనా మందు సీసా ఎత్తి పోసే మన్నా పెద్దోడా, పబ్లిక్ రోడ్డైనా మత్తు ఎక్కాలంటి సుక్కయ్యాలో చిన్నోడా. ఒక సుఖం వచ్చినా లేక దిగులొచ్చినా ఈ సారాయే మన తోడురా మాధవ. ఎదగాయాలైనా పెను భారాలైనా ఇది వేసుకుంటే తీరేను రా కేశవ. ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తు ఎక్కాలంటే సుక్కయ్యాలో చిన్నోట.
లవ్ మ్యారేజ్ అయితే ప్యారే ఆనందం రా, మొగుడు పిల్లలు విడితే వీరే నేనిస్తం రా, విడితే బతుకే శోకం ఇది పడితే విడు నోయ్ మోహం, మనవాడికి పరదేశికి ఇది ఏరా రైటు దెప్పారు. నాటైనా ఎంత నీటైనా మందు బాటిల్ ఎత్తి పోసే మంట పెద్దొట్ట, ఇల్లైనా పబ్లిక్ రోడ్డైనా మత్తు ఎక్కాలంటే సుక్కయ్యాలి చిన్నోడ. ఒక మాస్ సాంగ్ రా, అందులో ఒకటి పచ్చ కలర్ సారీలో ఆడుతుంది రా. ఏ ఊర్రా నీది, కొట్టానంటే నిదరే కరవైన నాడు క్వార్టర్ డాక్టర్ అంట, వాటర్ లేకుండా కొడితే తిల్లి ఆటోమీటర్ అంట, మనిషి మనసే మోసం ఇది కొడితే చెడదోయ్ వేషం, స్వర్గానికి నరకానికి ఇది ఏ రసిసలైన ద్వారం. అయిందా కొట్టు మొయ్యాలే బయటికి పండే పండే. అలా ప్లాట్ఫామ్ మీద పడుకోవచ్చు కదా, ఇంటికెందుకు రావడం తిండి తండగా, గడకరలా ఆరు అడుగులు పెరిగాడు ఏమిటి ప్రయోజనం, వీధులమ్మట అచ్చూసిన అంబోతులా తిరుగుతున్నాడు. బిడ్డ తింటున్నాడుగా, కాసేపు మాట్లాడకుండా ఉండండి. నాకదే వారికి బుద్ధి చెప్పు, ఏ ముందు తాగొచ్చాడో ఏమిటో, ఇక్కడి దాకా కంపు కొడుతోంది. మందు కొట్టడానికి మాత్రం డబ్బులు ఎక్కడ వస్తాయో తెలియటం లేదు. రోడ్లో ఎన్నో లారీలు వెళుతున్నాయి, ఏదో ఒక లారీ వీడిని గుద్దితే బాగును. ఇంట్లో ఓ మూలన పడి ఉండేవాడు. నోరు మూయండి, మీ నోటంటే మంచి మాటలే రావా. జూలై వెధవ, జూలై వెధవ. పొద్దునే లేచి ఫైటింగ్ క్లాస్కి వెళ్ళడం, ఫైటింగ్ నేర్చుకుని రోడ్లో నిలబడి రోడ్ ఏదో చేయడం, ఏదో ఒక రోజు ఆ కరాటే మాస్టర్ నా కంట పడకపోడు, ఆ రోజు చెప్తాను వాడి పని. నన్నేమైనా అనుమానం, మాస్టర్ గురించి ఒక్క మాట మాట్లాడినా ఓడో పెద్ద మాస్టర్, వీడో పెద్ద స్టూడెంట్. ఏమండి మీకు నిద్ర రావడం లేదా? ఉసయ్, ఇలాంటి పారం పొగులు కొడుకాకెన్నందుకు నిద్ర కదే, త్వరగా చావు వస్తుంది. ఏడి పైకిలాడా? అక్కడ మెంట్లోడు ఉన్నాడు. మా నాన్న ననకపోతే మీకు రోజు గడవదుగా. గొప్ప కుటుంబం మీది. ఏంటిలి ఈ రోజు ఎవరితో గొడవ పడ్డావు? ఓ తాతయ్య. ఏం తాతయ్య అది? డ్రాగన్ రా, చైనీస్ ఎంబసీ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. రైలీ తలెత్తుకున్నాడో రా. ఎరా మీ నాన్న మళ్ళీ క్లాస్ పీకాడా?
నేను జులై ఏదో అంటే నాకు తిండి దండగంట. ఈ ప్రపంచంలో తిండక్కలేని వాడెవడు? అదొక్కటి చాలనుకునేవాళ్ళు ఉన్నారు. బోర్ కొడుతుంది తాతయ్య, నన్ను ఏం చేయమంటావు? కీచిన బొమ్మలాగా పొద్దున్న 9 ఆఫీస్కి వెళ్ళిపోయి సాయంత్రం 6 ఇంటికి తిరిగి వచ్చి తర్వాత టీవీలు కట్టుకుపోయి సీరియల్ చూసే లైఫ్ పిచ్చ బోర్ తాతయ్య, అదే నాన్న చేయమంటున్నాడు. నాకు నాకు బాగా ఇష్టమైంది కుంగ్ఫు. నేను బ్రూస్ లీ అవ్వాలి తాతయ్య. బ్రూస్ లీలా తయారై నువ్వేం చేయాలనుకుంటున్నావు? బాగా ఫైట్ చేయాలి తాతయ్య. ఫైట్ చేసి తాతయ్య ఊరుకో తాతయ్య, నేను బ్రూస్ లీలా అవ్వాలి. ఆనంద్ అది నాన్నబెట్టిన పేరు. ఓకే లీ. బ్రూస్ లీ వాజ్ ఎన్ ఏలియన్. హీ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. తను మిగతా వాళ్ళలా కాదు. బ్రూస్ లీకి వాళ్ళలా ఉండాలి వీళ్ళలా ఉండాలి అనే కోరిక లేదు. తనేం కావాలో తన్ని తానే ప్రశ్నించుకున్నాడు. అందుకే అతను పెద్ద లెజెండ్ అయ్యాడు. నువ్వు ఇంకొకడలా అవ్వాలని ఆశపడకు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వెవ్వరిని అడక్కు, నిన్ను నువ్వే ప్రశ్నించుకో. గుడ్ నైట్ తాతయ్య. గుడ్ నైట్. అలాంటప్పుడు నా తల తాకటి పెట్టేనా, మీ డబ్బు ఇచ్చేస్తాను. బాబు అద్దెకి సెల్ తీసుకో. రై రండిరా. ఇవ్వండి మాస్టర్, ఇవ్వండి. ఏం జరిగింది? ఏమైంది? ఎవరో కొట్టారు. ఎవరు? మొహానికి కర్చీఫ్ కట్టుకున్నాడట.
రిలాక్స్. గుడిసెలు పెట్టి నడిపితే ఎవడొస్తాడా? రేయ్, ఆయన మన మాస్టర్ రా. రేయ్, నీ మాస్టర్ని తప్ప అనడం లేదు, ఆ చిన్న సందులో పెట్టి నడిపితే ఎవడొస్తాడా? చదువుకున్నాడు, ఎవడు కుంఫు నేర్చుకోవడానికి రాడు. ఎందుకు రా చదువుకున్నాడు రావాలి? ఫైట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు వస్తే చాలు. అలా ఎవరున్నారు రా? ఇగో ఈ మార్కెట్లో ఉన్నోళ్ళే. ఎవరు? వీళ్ళ ఈ చేపల మార్కెట్లో ఉన్నోళ్ళ. ఒరే రంగా, ఫైటింగ్ నేర్చుకోవడానికి పిలుస్తున్నాడు, వెళ్తావా? ఏంటి ఫైటింగా? అదంతా డూబులు గడిపావు మరి, ఇదే ఒరిజినల్. కసకసక అంతే, సెయ్యి లేచిపోద్ది, పీక తెగిపోద్ది. ఫైటింగ్ చేయలేరు, బ్యాటింగ్ చేయలేరు. రే మామ, ఇది సరదా కన్నారా? రే ఎక్కడికి వెళ్తున్నాడు రా? నరకరా, నా చే నరకరా. రే మామ ఉద్రా. ఇక్కడ ఉన్నోడు ఎవడైనా నా చేయి నరకంరా. ఊరికే బిల్డప్ ఇవ్వకమ్మా, వెళ్ళి కూర్చో. ఇక్కడ ఉన్నోడు ఎవడైనా నా చేయి నరకండి, చచ్చేదాకా నేను మీకు పనిచేస్తా. ఒకవేళ మీ వల్ల కాకపోతే నెలకు 1,000 రూపాయలు కట్టి మా మాస్టర్ దగ్గర కుంఫు నేర్చుకోండి, ఓకేనా? రే రంగా కూర్చోరా. రే మామ అలీ రారా, రే మనం తీసుకెళ్ళరా. రే సత్తిగా, నువ్వు అలా కూర్చొని చూస్తూ ఉండు, మన మామ లీవ్ ఓడిపోతే మన మాస్టరే ఓడిపోయినట్రా. భయమా? గొడవ పడకండి అయ్యా. చూసుకోమ్మా. మామా వాడి మీద స్టేషన్లో 3 కేసులు ఉన్నాయిరా. రే స్టేషన్లో నీ మీద 3 కేసులు ఉన్నాయంతా రీలేనా? తెలియచేశారు, క్షమించదులేండి సార్. ఏంటో వదిలేసేది? ఓ పోర మొగ్గురు కన్నందుకు సిగ్గుగా లేదు.
ఇదెవరు? మీ డాక్టర్ కంప్లైంట్ ఇచ్చారు సార్. దానికి వేరే పని లేదు. రోడ్లో వెళ్ళే వాడు ముక్కు చీదినా సరే కంప్లైంట్ చేస్తుంది. ఎఫ్ఐఆర్ పుట్అప్ చేస్తారా? లేదు సార్. బాబు ఇలా రా. రై వెళ్ళరా. ఏం చదువుకున్నావు? బిఎస్సీ చదువుకున్నాడు సార్. ఏ కాలేజ్? కృష్ణ కాలేజ్. చదువుకున్నది వీధుల నుంచి గొడవ పడ్డానుక? నేనే తప్పు చేయలేదు. మోహన్ చూసి మాట్లాడరా. చూడండి, రీసెంట్గా ఉన్నవాళ్ళు కృష్ణ కూర్చున్నావు, సిగ్గేయడం లేదు. ఇంకోసారి రిపీట్ చేస్తావు, ఎఫ్ఐఆర్ రాసి లోపల దొస్తాను. సరేనా? నేనే తప్పు చేయలేదు. నాలుగు తగిలించాడు సార్ వాడికి. సరేనా? రే లీ, ఎక్కడికి రా. దాన్ని కలవాలి, కలిసి ఒకటి పీకాలి. రే, తన కమిషనర్ కూతురా. అయితే రెండు పీకాలి. ఒక దేవుడా, మనందరూ చెప్పుకోడు ఖాయం రా. ఏ ఏరేనిది? ఏ ఏరేనిది? చెప్పవే, ఏ ఏరేనిది? అసలు ఎవరు మీరు? శాంతన్ అమ్మాయి ఉందటగా. ఎవరేవాడు నోటుకొచ్చినట్టు పోతున్నాడు, నీకు వాడు తెలుసా? రాస్కల్స్, వాళ్ళ సంగతి చెప్తాను. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు రా. రే, ఏం చేస్తున్నాడు రా. రే లీ, మామ వద్దురా. మోస్తావా? రే మామ, దాన్ని కొడదాం. ముందు నేను చెప్పే మాట విను. ఏంటి? ముందు సోడా తాగుదాం. నాకొద్దు. రే, మాకు కావాలి. ప్లీజ్ ప్లీజ్ రా మామ, రా. అన్నా కొంచెం స్టూల్ తీసుకుంటాను. కూర్చోరా అన్నా, సోడా ఇవ్వనా. ఇగమా తాగరా, 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 తాగరా. హలో, శాంతన్ అమ్మాయి ఉండేది ఈ స్ట్రీటేనా? ఇప్పుడు ఇక్కడికి వస్తుందా? రే ఏంట్రా, ఊరికే ఉండవేంట్రా? హే డూడ్, ఏరియా. హలో, కాన్ యు హియర్ మీ? సార్ సార్, పక్క ఏరియానే సార్. ఏయ్, మా ఏరియాకి వచ్చి మా ఫిగర్ అడ్రస్ అడుగుతారా? బస్ సార్. అన్న అన్న, వెళ్ళిపోతాం అన్న, వెళ్ళిపోతాం అన్న. ఏయ్ చేతిరా, ఓ
ఫస్ట్ జరిగిన రెండు మేజర్ ఇన్సిడెంట్స్ నార్త్ లోను వెస్ట్ లోను జరిగాయి. పోయిన నెల జరిగిన రాబరీ సౌత్ లో జరిగింది. సో ఓన్లీ ఈస్ట్ ఇస్ లెఫ్ట్. ఖచ్చితంగా ఇదే వాళ్ళ టార్గెట్ ఉంటుంది. దే వెరీ స్మార్ట్ గౌరవ్. వాళ్ళకి మన మూమెంట్స్ తెలివి అనుకుంటున్నారా? తెలుసు సార్, వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు టైటన్ ద రింగ్. వాళ్ళ మూమెంట్స్ అన్ని బ్లాక్ చేసాం. సో దే ఆర్ డెస్పరేట్ అండ్ డెస్పరేషన్ మేక్స్ దెమ్ టు కమిట్ ఎ మిస్టేక్ అండ్ వి స్టాండ్ ఎ ఛాన్స్. వచ్చేసింది, రండ్రా. రే బావా, ఇలాంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదురా. నాకు నాకు పిచ్చి పట్టేలా ఉందిరా. నేను బాగుడాపి చెప్పేది నారా, బాగుపడే దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. బాగుడాపి చెప్పేది నారా, బాగుపడే దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, గడియారం తడబడదా నిత్యం, తన వరసేంటో అడిగేది సత్యం, ఎదలోన పయనించు మేఘం, కరిగించేన పెదవంచు మౌనం, మది వెన్నెలలో తడిసిన వేళైనా అది మురిపించే కలలను కనలేదే. సారిగా నా నుంచి చేజారిపోయి చెప్పేది నారా, బాగుపడే దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. బాగుడాపి చెప్పేది నారా, బాగుపడే దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. చూపే నన్నే తాకిందంటే చిన్ని గుండెల్లో చిరుగు కంపం, పేరేదైనా ప్రేమిస్తుంటే నాలో నా మహదానందం, నిన్నే చేరే పాదం సాగించే పయనం, ఆగేనా ఏ నాటికైనా, నీ జంట కోరి జారిన హృదయాన్ని నేనైనా ఇక చూడలేనా. దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. బాగుడాపి చెప్పేది నారా, బాగుపడే దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. వేచే వేకువలో వేడే నువ్వేలే, తాగే తేనీరు నువ్వే నూనే, పూచే పువ్వల్లే మురిసే పాపల్లో తుళ్ళే సవ్వళ్ళే నువ్వేనులే. కొంచెం వడలిన నువ్వు, మీసం నెరిసిన నేను, ఒకటై సాగిన స్వప్నం, నిత్యం చూస్తున్నాను నాయువే తీరే క్షణం. బాగుడాపి చెప్పేది నారా, బాగుపడే దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. బాగుడాపి చెప్పేది నారా, బాగుపడే దారే చూడారా, నటనడి ఎట్లో ముంచునురా, మధ్యవతి ప్రేమరా. Yeah.
పడేదారే చూడరా. రెండు బాడీలు సార్, లాకర్ని బదులు కొట్టారు. రే లీ, ఇది అవసరమారా? రే మూసుకొని జరగరా. మా ఒత్తురా, చాలా రిస్క్ రా, నా మాట వినరా. హలో బాస్. నాదే కొత్త బండి. యాక్సిలేటర్ వైర్ కొంచెం టైట్గా ఉంది, కొంచెం లూజ్ చేయాలి. కాసేపు వెయిట్ చేయండి. హే డూడ్, వాట్స్ అప్? హౌస్ డే టుడే? ఐ యామ్ లీ, బ్రూస్ లీ. లీ, అరే లీ, ఫోన్. అయ్యా, హలో. మన మార్కెట్ కూరాలందరూ జాయిన్ అయిపోయారా? ఎక్కడున్నావు? మాట్లాడుగుతున్నారు. Oh yeah, 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 yeah. Yes sir, I've been to the client's place. Sir, 100% I'll back the order. Don't worry. Okay sir. Yeah, probably in the last time I'll be in the office. Okay sir. Bye. Ekkada vadu? Rankar anukuntanu master. My boss ra. Ee order ganaku vachindante team leader post. Accelerator cable tight gaane undi. టైట్గానే ఉంది. అలాగా సరే, నడిపేటప్పుడు ఈ బ్రేక్ పడట్లేదు, అదేంటో కొంచెం చూడు. హే, హలో, హౌస్ ద బాయ్ ఫ్రెండ్ డూయింగ్? యా యా, హీస్ డూయింగ్ గుడ్. హో, హీస్ డూయింగ్ గుడ్. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? హీ హస్ జస్ట్ ఫినిష్డ్ హిస్ కాలేజ్. ఓ, హీ జస్ట్ ఫినిష్డ్ హిస్ కాలేజ్. I see. ఇప్పుడే కాలేజ్ అయిందట్రా. ఓకే, మీరు పని చేయండి, తన బయోడేటా నాకు ఇవ్వండి, మా ఆఫీస్లోనే ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. అదేం అక్కర్లేదు. ఓ, యు డోంట్ నీడ్ మై హెల్ప్. లే తులే వెధవా, అక్కడేం ఉద్ధరిస్తున్నావు? అక్కడేం చేస్తున్నావు? అదే బైక్. బైకా? నీ కనీసం సైకిల్ కూడా లేదు. ఆ బైక్ ఎవరిదే? ఓ, ఇప్పుడు పని పడే మానేసి బైకులు దొంగిలించడం మొదలెట్టావా? ఈరోజైనా ఇంటి త్వరగా తగలడతావా? లేదా మందు కూడా అదనైతే దిగబడతావా? జులై వెధవ, ఏమయ్యా మెకానికో, ఈ జులై వెధవకి బైకులు దూర్చే పని అప్పగించు. మూడు పూట్ల బైకుల దాకా మెక్కి బలా దూరుతున్నాను జులై వెధవ. ఇదిగోరా మామ. తాతయ్య. లీ, ఏమైందిరా? ఏమైందిరా? అదోలా ఉంది తాతయ్య. అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళు. యో, చెప్పేది అర్థం చేసుకో తాతయ్య. ఇప్పుడే నా లైఫ్లో ఒక 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 ఫ్లవర్. ఫ్లవర్. కానీ ఆ ఫ్లవర్ ముందు నీ అల్లుడు నా ఇమేజ్ని టోటల్గా డ్యామేజ్ చేస్తాడు. వదిలేరా, ఇది బిగినింగ్ కాన్ఫ్లిక్ట్ అంతే, ఇంకా చాలా ఉన్నాయి. చాలా తాతయ్య, ఈ కాన్ఫ్లిక్ట్ తట్టుకోలేకపోతుంటే ఇంకా చాలా ఉన్నాయి అంటున్నావు. లవ్లో వచ్చే ఒక్కో ఆటంకం ఒక్కో టెస్ట్. అరే పో తాతయ్య, నీ స్కూల్ టెస్ట్లోనే పాస్ అవ్వలేదు. నిన్న పిల్ల ఇష్టపడాలంటే నువ్వు చాలా టెస్టులో పాస్ అవ్వాలి. తాతయ్య, ఆ అమ్మ నన్ను ఇష్టపడుతుందా? తప్పకుండా రా. అది ఎలాగో చెప్తావా?
తాతయ్యా తాతయ్యా ఆ పిల్లకి నీ మీద కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏమిట్రా రౌడీ పోక్రి జులై గుడ్ గుడ్డా తాతయ్యా లవ్లో మొదటి ఘట్టం ద్వేషం రా నువ్వు మార్కెట్లో హీరోయిజం చూపించింది మంచి కారణానికేగా నువ్వు నిజమైన హీరోవని ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెయ్యి ఎలా తాతయ్యా ఆలోచించు ఏదైనా క్లూ ఇవ్వు తాతయ్యా అన్నీ నేనే చెప్పేస్తే ఆ అమ్మాయిని నేనే లవ్ చేయొచ్చుగా తాతయ్యా ఆలోచించరా ఆలోచించు తాతయ్యా కొంచెం హెల్ప్ చేయొచ్చుగా రేయ్ ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటికి పో షో తాతయ్యా ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి తాతయ్యా నువ్వేం చెప్పినా చేస్తాను తాతయ్యా నాకు హెల్ప్ చేయడానికి ఈ కాశీగడ ఉన్నాడు నువ్వు వెళ్ళు తాతయ్యా ఈ ఒక్కసారికి ఇవ్వు తాతయ్యా తిరిగి ఇచ్చేస్తాను అది ఎంతైనా సరే ఇచ్చేస్తాను పోరా బయటికి రేలీ తలదించుకుని నడవద్దు నాలా అయిపోతావు నీలా ఉండుంటే బాగుండేది ఆ అమ్మాయి నాకు కనిపించుండేది కాదు నువ్వు ఇక్కడే ఉండు ఇక్కడే ఉండు పిన్నీ ఓ కథ చెప్పవా ఏ కథ బ్యాట్మెన్ కథ నో నో స్పైడర్మ్యాన్ బ్యాట్మెన్ స్పైడర్మ్యాన్ బ్యాట్మెన్ షు అవేవి వద్దు నేను మీకు వేరే కథ చెప్తా ఏం కథ మావా వద్దురా పోబే పిల్లలందరూ భయపడిపోయారంట ఆ తర్వాత తర్వాత మహారాజు గారు వచ్చి ఫైట్ చేశారు అప్పుడు హలో ఎవరు నువ్వు మాస్క్ మ్యాన్ నీకేం కావాలి ఏం లేదు మీరందరూ జాగ్రత్తగా మేమందరూ జాగ్రత్తగా ఉన్నాం చిన్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారా మిమ్మల్ని అందరూ మాస్క్ మ్యాన్ అనే పిలుస్తారా హలో నువ్వెవరో చెప్తావా లేదా మా డాడీని పిలవనా మీరు బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ చేయగలరా వెయిట్ అండ్ సీ నమస్తే అన్న అయ్యో Thank you.
ఎక్కడయ్యా? ఇక్కడే చూశాను సార్. ఎవర్రా లోపల? బయటికి రా. Thank you.
నువ్వు బ్రూస్ మాస్క్ మ్యాన్? చెప్పవా రై బద్రి. సార్ ఎంత అడిగినా చెప్పడం లేదు సార్. నేను గౌరవ్ని. బాంబేలో ఒకసారి మీరు నాకు నేను బాగున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వెరీ గుడ్, దగ్గరే. సిటీలో సీరియల్ గా జరుగుతున్న హత్య దోపిడీ కేసులో ఒకరిని పట్టుకున్నాను. ఒక చిన్న పని ఉంది, వీడి చేత మాట్లాడించాలి. అయితే రేపు బయలుదేరి వచ్చేయండి. దోపిడీదారులలో ఒకడు దొరికాడు. వైజాగ్ లోని సీతమ్మధార ప్రాంతంలో దొంగతనం చేస్తుండగా పట్టుబడ్డాడు. ఇంతకు ముందు జరిగిన దొంగతనాలకు హత్యలకు ఇతనికి సంబంధం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో దొంగతనానికి పాల్పడ్డ ఆ దొంగని ఒక గుర్తులేని వ్యక్తి పట్టుకుని పోలీసులకి అప్పగించాడని వారు తెలిపారు. పట్టుకున్న ఆ వ్యక్తి చూసావా, ఈ దులావేదం ఎక్కడ? పొద్దున్నే ఊరి మీద పడ్డా. దొంగని పట్టుకున్న ఆ వ్యక్తి చూడ్డానికి అచ్చో సూపర్ మ్యాన్ లా ఉన్నాడని, అతను వాణ్ణి పోరాడి పట్టుకున్నాడని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు మా విలేకరులతో చెప్పారు. ఈ ఫామ్ నీకెలా తెలుసు? అదే మాస్టర్, నిన్న రాత్రి ఎక్కడికెళ్ళావు, ఎక్కడ చూసావు? అదే మాస్టర్, నిన్న రాత్రి కల్లో ఎక్కడ చూసావు? నిజం చెప్పు, ఈ ఫామ్ నీకెలా తెలుసు? నువ్వేదో తప్పు చేస్తున్నావు, నీకేదో జరుగుతుందని భయంగా ఉంది. జాగ్రత్తగా ఉండు. ఎందుకురా మా మాస్టర్ ఎంతలా టెన్షన్ అయిపోయారు? Hey!
ఇంట్లో ఉందయ్యా. 7 నెలల్లో దొరికిన ఒకే ఒక క్లూని ఇలా జారి విడిచారు. సీఎంకి ఏమని సమాధానం చెప్పను? కౌంటర్ నుంచి ఉమ్మేస్తారు. పబ్లిక్కి మనమేగ సమాధానం చెప్పాలి? ఏపీ పోలీస్ నెక్స్ట్ స్కాట్లాండ్ యార్డ్ అని చంకలు గుద్దుకుంటే సరిపోదు. అంబులెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దొంగలించారు సార్. ఆ ఖైదీతో మీరు ఎంతమంది వెళ్లారు? 14 మంది సార్. బయటికి పోండియ్యా, వెళ్ళి మార్కెట్లో కాయగూరలు వ్యాపారం చేసుకోండి, వెళ్ళండి. గౌరవ్ కూర్చోండి. ఇప్పుడేం చేయడం? రే, నువ్వేం చేస్తావో ఏమోనని నాకు భయంగా ఉందిరా. రే, నోరు మూసుకొని సైలెంట్గా ఉండరా. నాకు అలాగే ఉంది. రే, ఆ తుపాకీల శబ్దం నాకు ఇంకా వినిపిస్తోందిరా. రే, ఊరుకోరా, నాకు కూడా వినిపిస్తోంది. బట్ ఆ అమ్మాయిని మీట్ అయితే ఫస్ట్ మీటింగ్ ఓకే, సెకండ్ మీటింగ్ కూడా ఓకే అయితే డబుల్ ఓకే కదా. రే రే, మావా ప్లీజ్ జాగ్రత్త. ఓకే బావా. భయంగా ఉంది, ఇంటికి వెళ్ళిపోదామా? ఉండు, మాస్మాన్ అంకుల్ మొహం చూసేసి వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం. Funny guy, mama. Hey, he looks like a scarecrow, man. Hey, dude. Ever man, nuvu? Mask man, uncle. Hey, ikkada. Ikkada em chestunaru? Mem mimmalni chuttaniki vacham. Chusesara? Oh, memo anta chusesam. Ayyo, poor boy. Hey, Shanti. Is he creating any trouble? మాస్క్ తీరా, తీరా మాస్క్ ని తీయమని చెప్తున్నాను కదా మమ్మీ. హే, ఆస్క్ హిమ్ సారీ మ్యాన్, ఆర్ ఎల్స్ యు విల్ బి ఇన్ సూప్. మామా, హిట్ హిమ్ టు ద పల్ప్ మ్యాన్. వా అబ్బా, అచ్చా అమ్మా, రా రా నా అని అంటే కొట్టుదరయా. ఇక్కడ ఎక్కువసేపు ఉండదు, ఇంటికెళ్ళిపోండి. మాస్మాన్ అంకుల్, మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు? త్వరలో వస్తాను. ఓకే, బై 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 బై. Oh.
కోర్టు దగ్గర షూట్ చేసావే, వాడెవడో తెలుసా? మా తమ్ముడు. మా చేతులతో మేమే మా తమ్ముడిని చంపేశాం. నీకు నిజం తెలుసా? నా నీడ కూడా నా వెనక రాదు, కానీ మీరు వచ్చేశారు. నాకు పోలీస్ వాసన నచ్చదు, కానీ శవం వాసన బాగా నచ్చుతుంది. Shanti, I have work to do. ఏదైనా సరే అమ్మతో మాట్లాడు. జస్ట్ లీవ్ మీ అలోన్ సార్. ఈ ఇయర్లో ఉన్న అన్ని ఫైల్స్ చెక్ చేసాం, దేంతోనూ మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకో ఐదేళ్ళు వెనక్కి వెళ్ళండి. సార్, లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఫైల్స్తో చెక్ చేశాను, దేంతోనూ మ్యాచ్ అవ్వలేదు. ఇంకో ఐదేళ్ళు వెనకండి. కనిపెట్టేశాను. శాంతి, డాడీకి ఫోన్ చేసావా? ఫోన్ తీయడం లేదు మమ్మీ. ఇస్ మై ఫ్రెండ్. నో నో, హీస్ మై ఫ్రెండ్. ఆ అంకుల్ ఈరోజు రాని నీ గురించి చెప్పి నిన్ను బాగా తన్నిస్తాను. నన్ను అంకుల్ కొట్టరు, హీస్ మై ఫ్రెండ్. ఏ శాంతి, వీళ్ళేమంటున్నారు? నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళక. ఏ కమ్ కమ్, లెట్స్ గో ఇన్. పిన్ని, ఈరోజు మాస్మెన్ అంకుల్ వస్తారా? రాడు, రండి. పేరు నారాయణ, ఊరు పాలకోళ్ళు. సినిమాకి వెళ్ళడానికి డబ్బు ఇవ్వలేదని వాళ్ళ నాన్నని రుబ్బురోడ్డు పత్రంతో కొట్టి చంపేశాడు. 9 ఏళ్ళు రాజమండ్రి రిఫర్మేటరీ సెంటర్లో ఉన్నాడు సార్. 4 ఏళ్ళు ఇక్కడ ఉన్నాడు సార్. ఆ తర్వాత మా టర్మ్ పూర్తయ్యాక వైజాగ్లో ఉన్న ఫిషింగ్ కార్పొరేషన్లో పనిచేశాడు సార్. ఆ తర్వాత 4 ఏళ్ళు అబ్స్కండ్ అయిపోయాడు సార్. సార్, ఈ ఫైల్లో ఉన్న ఖైదీల డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. ఇప్పుడు వాడు ఉంటున్న అడ్రస్, రిలీవ్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేశారు అని. ముఖ్యంగా ఈ నారాయణ, వాడు బోర్డింగ్లో ఉన్నప్పుడు వాడికి ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారన్న విషయం మనకు తెలియాలి. వీళ్ళ గొంతుకు ఉచ్చుబిగించే సమయం వచ్చింది. ఏం శాంతి, ఈరోజు యానివర్సరీ కదూ, ఇప్పుడు టైం 11 దాటింది, సాయంత్రమే గుర్తు చేసుండొచ్చు కదా. సరే, అమ్మకి నేను సారీ చెప్పానని చెప్పు. మీరందరూ తినేసి పడుకోండి. నీ కమిషనర్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా.
సరే 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 నేను వస్తాను. బట్ లిసన్, 10 నిమిషాలు అక్కడ ఉంటాను, వెంటనే బయలుదేరిపోతాను. సరే, నేను వస్తానంటున్నాను కదా. ఓకే బద్రి సార్, ఓ 10 నిమిషాలు ఇంటికి వెళ్దాం. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, ఏంటి చెప్పు. నేను ఉడకాల నుంచి సార్ ఇంటికి వెళుతున్నాను, రావడానికి లేట్ అవుతుంది. నువ్వు భోజనం చేసి పడుకో. 10 నిమిషాలు నానా, 10 నిమిషాలు సార్ ఇంటి నుంచి కమిషనర్ ఆఫీస్కి వెళతాను. నువ్వు ఫోన్ పెట్టే. సారీ సార్. బద్రి సార్, నీకు పెళ్లి కాలేదా? లేదు సార్, ఈ కేసు అయ్యాక చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ కేసు పూర్తి అయ్యాక తప్పకుండా నీకు ప్రమోషన్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, యూ డిజర్వ్ ఇట్. ఏం కాదు తాతయ్య, నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. కొంతకాలం నువ్వు రాత్రి బయటికి అక్కడికి వెళ్ళకు. తాతయ్య, నేను పట్టించిన కోర్టులో ఎవరో మర్డర్ చేశారు. పట్టించిన దొంగను చంపిన వాళ్ళది పెద్ద సిండికేట్ అయి ఉండాలి, వాళ్ళకి నీ మీద కోపం ఉండొచ్చు. అదంతా నాకు అనవసరం తాతయ్య. నా లవర్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మాస్క్ మ్యానే ఈ లీ అని వెంటనే వెళ్ళి తనకి ప్రపోజ్ చేయబోతున్నాను. నన్ను డిస్టర్బ్ చేయొద్దు, అడ్డుకోవద్దు. బాయ్ 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 బాయ్. మామా ప్లీజ్ జాగ్రత్తరా. పోబే. ఏ, నాట్ నౌ. తాతయ్య పైకి రాగానే ఆన్ చేయాలి. ఓకే, శాంతి ఎక్కడున్నారు? అందరూ మేడపైన ఏం చేస్తున్నారు? బద్రి, ఒక 5 మినిట్స్ పైకి వెళ్ళి వచ్చేస్తాను. ఇట్స్ ఓకే సార్. హే, నువ్వు మాట్లాడవేట్రా, ఏమైందా? ఫాస్ట్గా పోనిరా.
సార్ చేతిలో ఓ ఫైల్ ఉండాలి. అది ఎక్కడుంది? ఏంటి? అది సార్ ఇంటికి వచ్చినప్పుడు చేతిలో ఓ ఫైల్ పట్టుకొచ్చారు. అది మాకు కావాలి. నాకు తెలీదు. ఏమిటయ్యా సమాధానం చెప్పకుండా సైలెంట్గా నుంచున్నావు? ఇలాంటి పోరం పోగుని కనంతకు నన్ను ఎంతకన్నా ఏం చేయమంటారు సార్? నేను ఎన్నోసార్లు నేను ఇక్కడ అడుగుతుంటే పైనే చూస్తున్నావు. చూసావా? సార్ వాడికి లేడు సార్. నీ మనవడు దొరకనే, ఆ తర్వాత నీ సంగతి చెప్తాను. రండి. ఏడివాడు ఎక్కడున్నాడు? సంతోషమేనా? ఇప్పుడు సంతోషమేనా? చిలక్కి చెప్పినట్టు చెప్పాను, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. ఇప్పుడు ఏమైందో చూసావా? నన్ను ఏం చెమంటావు తాతయ్య? నన్ను ఏం చెమంటావు? ఆ పిల్లని కలవద్దు అని చెప్పాను కదా. ఆ అమ్మాయిని చూడడం తప్ప? తప్పేరా? ఒక అమ్మాయిని లవ్ చేయడం తప్ప తాతయ్య? లవ్ చేయడానికి ఆ డ్రెస్ వేసుకుని వెళ్ళవే అది తప్పు. ఆ డ్రెస్ వేసుకుని నేనే తప్పు చేయలేదు తాతయ్య. నేనే తప్పు చేయలేదు తాతయ్య. నిన్నెవడరా దొంగన పట్టుకోమన్నాడు, అది నీ పనా? ఏంటి తప్పు చేసి పారిపోతుంటే అలా చూస్తే ఊరుకోమంటావా? దానికంటూ పోలీసులు ఉన్నారుగా, ఇప్పుడు ఎక్కడికెళ్తావు? ఊరంతా నిన్ను పోలీసులు గాలిస్తున్నారు, ఎక్కడికెళ్తావురా? Lee.
ఏం చేస్తున్నారురా? నేను వెళ్తున్నాను తాతయ్య. ఎక్కడికి? నా ఫ్రెండ్ని చంపిన వాడిని నేను పట్టుకుంటాను తాతయ్య. నువ్వు బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారా? ఈ డ్రెస్సే నన్ను కాపాడుతుంది తాతయ్య. రే రే లీ, నీకు అసలు బుర్రుణ్ణి మాట్లాడుతున్నావా? ఈ చిరిగిపోయిన డ్రెస్ వేసుకుని ఆ హంతకుని పట్టుకోవడానికి వెళ్తావా? అనుకోకుండా ఒకసారి పట్టుకున్నాను తాతయ్య, ఈసారి నిజంగానే పట్టుకుంటాను. నీ వల్ల కాదురా, ఆ హంతకుని పట్టుకోకుండా వదలను. నువ్వు ఒక్కడమే వెళ్ళి వాడిని పట్టుకోగలవాలి? పట్టుకుంటా తాతయ్య. ఎలా? నీ దగ్గర ఏ ఆయుధం లేదు కదా. నాకు కుంఫు తెలుసు. అసిస్టెంట్ కమిషనర్ని కాల్ చేసినట్టు నిన్ను కాల్చి పరిస్తే ఏం చేస్తావు? హంతకుల్ని పట్టుకోవడానికి కుంఫు తెలిస్తే చాలా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? రా. నమస్కారం సార్. నా స్టూడెంట్స్ ఏ తప్పు చేయలేదు, వాళ్ళని వదిలేయండి సార్. ఆనంద్కి కరాటే నేర్పించింది నువ్వేనా? కుంఫు సార్. వాడు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడు? తెలీదు సార్. తెలీదా? తెలిసి చెప్పడం లేదా? నాకు తెలీదు సార్. వాళ్ళని వదిలేయండి. ఆ పౌరంపకు వీడి చెప్తేనే వింటాడటగా, నిజమా? రే, నోట్లో ఏం పెట్టుకున్నావు? అడుగుతున్నారుగా. ఇదిగో మాస్టర్ని రారా పోరా అన్నావో. ఊరుకో సార్. నా స్టూడెంట్స్ ఏ తప్పు చేయరు సార్, వాళ్ళని రిలీజ్ చేయండి సార్. ఓ, నీ స్టూడెంట్స్ ఏ తప్పు చేయరు, కానీ హత్యలు మాత్రం చేస్తారు కదా? అది అబద్ధం సార్. నాలి అలాంటి తప్పు చేయరు. క్షమించండి సార్. సార్, నా లీ అలాంటి పని చేస్తుండడు సార్. రే, వాడి చేతిలో తుపాకీ ఉండడం నేను చూశాను. వాడు అక్కడే పాతేస్తుండాలి, మిస్ అయిపోయాడు సార్. నా లీ చేతిలో తుపాకీని చూశారు, వాడు కాల్చడం చూశారు. మరి అయితే 12 గంటలకి ఏసీ ఇంటికి ఏం పీకడానికి వచ్చాడ్రా? రే లబ్బే, మీ ఏసీ కూతుర్ని మా లీ లవ్ చేస్తున్నాడు రా, ఆ అమ్మాయిని చూడడానికి వచ్చాడ్రా లబ్బే. ఏయ్, ఎవరిని చూసి ఏమంటున్నావురా నువ్వు? దారుణంగా దొంగల చేత నిన్న రాత్రి కాల్చబడ్డ అసిస్టెంట్ కమిషనర్ గౌరవ్ ప్రాణాలను వైద్యులు కష్టపడి కాపాడారు. గౌరవ్ మీద మళ్లీ దాడి జరిగే అవకాశం ఉన్నందువల్ల హాస్పిటల్ చుట్టూ పోలీసులు అహర్నిశలు కాపలా కాస్తున్నారు. ఇంకా తప్పించుకు పారిపోయిన లీ అనబడే ఆనందిని పట్టించే వారికి 10 లక్షల రూపాయలు బహుమతి ఇవ్వబడదని పోలీసు శాఖ ప్రకటించింది.
ఎంతమంది ఉన్నారు? నలుగురం సార్. బ్యాక్ ఎంట్రన్స్ లో ఎవరు లేనట్టు ఉన్నారు, చెక్ చేయండి. ఎవరా మీరు? అడుగుతున్నారు కదా. సిగరెడ్డి మిడిసి పడకురా నరుడా, మూడు నాళ్ల ముచ్చటరా నీ బతుకు బుద్ధి లేని చెడు పనులు. కరెంట్ ఇంకా రాలేదేంటి? ఇదిగో కానిస్టేబుల్, జనరేటర్ రూమ్కి వెళ్ళి చూడు. ఓకే సార్. పేషెంట్కి స్పృహరాగానే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి, నేను వచ్చి చూస్తాను. ఓకే డాక్టర్. బ్యాట్మెన్? కాదు డాక్టర్, వీళ్ళెవరో. కరెంట్ రాలేదు, ప్లీజ్ వెళ్ళి ఏంటో చూడండి. కరెంట్ పోతే మేం మాత్రం ఏం చేస్తాం? ఎవర్రా మీరు? హలో, రండి మీరు లోపలికి వెళ్ళండి. శాంతి,
నువ్వే నువ్వు నారమయ్య షు మాట్లాడకుండా రండి పిన్ని వెయిట్ ఇక్కడికి ఎందుకు స్కూల్ బ్యాగ్ తీసుకొచ్చావు తాతయ్య లేచిన వెంటనే ఇవ్వటానికి తాతయ్యగా తాతయ్యకి ఎందుకు స్కూల్ బ్యాగ్ ఇవ్వాలి ఈ బ్యాగ్ లో బుక్స్ లే పిన్ని ఫైల్ ఉంది ఫైలా తాతయ్య కింద పడిపోయినప్పుడు తాతయ్యను మీరందరూ జాగ్రత్తగా పైకి లేపారా అప్పుడు నేను తాతయ్య ఫైల్ ని జాగ్రత్తగా తీసుకెళ్లి నా బ్యాగ్ లో పెట్టుకున్నాను బద్రి ఎక్కడ ఉన్నారు బయటికి వెళ్ళారు మేడం ఆయన వస్తే ఈ ఫైల్ ఆయనకి ఇవ్వండి ఓకే థ్యాంక్స్ డ్రైవర్ ఒక నిమిషం సార్ ఆ ఫైల్ ఇవ్వండి నేనే ఇచ్చేస్తాను కథ చెప్పవా ఇప్పుడు నిద్రపోండి రేపు చెప్తాను
హాస్పిటల్ నుంచి తీసుకొచ్చిన ఆ ఫైల్ ఎక్కడ? అది లోపల ఉంది. నాకు ఆ ఫైల్ కావాలి. అందులో ఏముంది? తెలీదు. ఒకవేళ మీ నాన్నని షూట్ చేసిన వాడి గురించి అందులో ఉండొచ్చు. మా డాడీ నా పోకరి షూట్ చేశాడు, నేను చూశాను. ఆ ఫైల్ ఎక్కడ ఉంది? వాట్? ఎక్స్క్యూజ్ మీ, ఆ ఫైల్ నాకు కావాలి. ఆ ఫైల్ ని నేను ఇన్స్పెక్టర్కి మళ్ళీ తీసేసుకున్నారుగా. ఇప్పుడు ఎక్కడ ఉంది? రూమ్ లో ఉందా? ఆ ఫైల్ ఇక్కడ లేదు. నా కళ్ళ ముందే ఆ ఫైల్ ని తీసుకువెళ్ళడం నేను చూశాను. ఎవరు? మాస్క్ మ్యాన్. వాడు ఏసీపీ ఇంటికి ఎందుకు వచ్చాడు? శాంతి దగ్గర నుంచి ఫైల్ తీసుకువెళ్ళడానికి వచ్చాడు. ఏమంటున్నావు? ఆ మాస్క్ మ్యాన్ కు మొత్తం తెలిసిపోయింది. మన ప్లాన్ మొత్తం తెలిసిపోయింది. బద్రి సార్, ఏసీపీని షూట్ చేసేటప్పుడు ఒకడు అడ్డొచ్చాడే, వాడి పేరేంటి? ఆనంద్ సార్, అందరూ వాడిని లీ అని పిలుస్తారు. లీయా? ఆ లీ ఎందుకు అక్కడికి వచ్చాడు? వాడు ఆ ఏసీపీ గుర్తుని లవ్ చేస్తున్నాడు సార్. అది నీకు ఎలా తెలుసు? ఈ రోజు ఉదయం ఆ కుంఫో మాస్టర్ కొట్టాను. వాడి స్టూడెంట్ నిజం కక్కేశాడు. కుంఫూ మాస్టర్? వాడి పేరు చంద్రు.
మీరెవరో? నేను ఈ మాస్టర్నిరా. మీకు ఆ దొంగల ముఠాకి ఏంటి సంబంధం? 22 సంవత్సరాల క్రితం మీరెవరో? జరిగే ఈ దోపిడీలకి హెచ్చలకి నాకు ఎలాంటి సంబంధం లేదు, కానీ వాటిని చేసేవాళ్ళకి నాకు సంబంధం ఉంది. 22 ఏళ్ల క్రితం నేను హంతకుణ్ణి. మా అమ్మని చిత్రహింసలు పెట్టిన మా నాన్నని గొడ్డలితో కొట్టి చంపేశాను. 13 ఏళ్ల వయసప్పుడు కాకినాడ బాలనేరస్తుల స్కూల్లో నన్ను పడేశారు. నాలాగే తెలిసో తెలియకో హత్యలు చేసి లోపలికి వచ్చిన ఆదికేశవ, నారాయణ, యాంటనీ రాజ్ ఇంకొంతమందిని అక్కడే కలిశాను. అన్నిటినీ పోగొట్టుకుని చీకట్లో ఉన్న మా జీవితాలకు వెలుగునివ్వడానికి వచ్చారు రవీంద్రనాథ్ మాస్టర్. మాలో అణిగి ఉన్న ద్వేషం, కోపం, ఆవేశం వీటన్నిటినీ కుంఫు ద్వారా బయటికి రప్పించి మమ్మల్ని శాంతివంతులుగా మార్చారు. బోర్డింగ్ స్కూల్లో నేను, ఆది, మాస్టర్కి చాలా ఇష్టమైన స్టూడెంట్స్. 7 ఏళ్ళు మా టర్మ్ పూర్తయ్యాక నేను, ఆది బయటకొచ్చాం. అనాథలుగా ఉన్న మమ్మల్ని మా మాస్టర్ దత్తత తీసుకున్నారు. మాస్టర్ ఇంట్లో ఉంటూనే మేము కుంఫూ నేర్చుకున్నాం. మా జీవితాల్లోకి వెలుగొచ్చింది. మాస్టర్తో ఉన్న 3 ఏళ్ళు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. కానీ ఆది వేరే జీవితాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. బోర్డింగ్ స్కూల్ నుంచి రిలీజ్ అయిన నారాయణ, మిగతా ఫ్రెండ్స్ అందరూ తరచూ కలుస్తూ ఉండేవారు. కొన్ని రోజుల రాత్రుళ్ళు ఆది కనిపించేవాడు కాదు, తెల్లారాక తిరిగి వచ్చేవాడు. ఒకరోజు తన బ్యాగ్లో నగలున్నట్టు తెలిసింది. ఆదిని మాస్టర్ పోలీసులకు పట్టించారు. విచారణలో ఆది ఒక ఇంట్లో దొంగతనం చేసినట్టు తెలిసింది. ఒక వారంలో ఆది పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఆది తప్పించుకున్న వారం రోజుల తర్వాత రవీంద్రనాథ్ మాస్టర్ మంచం మీద శవంగా పడున్నారు. ఎవరో అతని గుండెల్లో కత్తితో పొడిచారు. నేను మళ్ళీ అనాథనయ్యాను. అప్పుడే ఈ స్కూల్ని ప్రారంభించాను. ఈ మధ్య జరిగిన కుంఫు కాంపిటీషన్లో యాంటనీ రాజుని కలిశాను. నా మాస్టర్ నాకు ఆదికి మాత్రమే నేర్పించిన ఫామ్ని నువ్వు చేయడం చూసి ఆశ్చర్యపోయాను. కోర్టు దగ్గర కాల్చి చంపబడ్డ నారాయణ ఫోటోని పేపర్లో చూశాను. నేను మర్చిపోవాలనుకున్న నా గత జీవితం నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. డ్రాగన్ కుంఫు స్కూల్ అనే పేరుతో వీళ్ళందరూ దోపిడీలు చేస్తున్నారని అర్థం చేసుకున్నాను. వాళ్ళు వెళ్ళిన దారిలో నువ్వు ఎలాగో అడ్డం వెళ్ళావు. దయచేసి తిరిగి వచ్చాయి, లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. ఆది ఎక్కడుంటే అక్కడ మృత్యువు తాండవేస్తుంది. వాళ్ళని నేను పట్టుకోవాలి. వాళ్ళు నిన్ను పట్టుకోవడానికి వచ్చారు. పిచ్చేరి చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. నీ వల్ల కాదురా, ఆది ఓ మృగం. ఆ మృగాన్ని నా చేతులతో నేను చంపాలి. వాడు నిన్ను చంపేస్తాడు లే. నేను చచ్చిన పర్వాలేదు. మాస్క్ మ్యాన్ లీ చావడంలో నాకు అభ్యంతరం లేదు, కానీ మాస్క్ మ్యాన్ చావకూడదు. అన్యాయాన్ని అరికట్టడానికి శక్తి ఒకటే చాలదు, యుక్తి కూడా కావాలి.
నువ్వు నేర్చుకోవాల్సిన ఆఖరి ఫామ్ ఒకటి ఉంది. రా. చంద్రు, నువ్వు ఎక్కడికెళ్ళినా నేను వస్తాను, అది నీకు తెలుసు. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. శత్రువుని గెలవాలంటే వాడి బలహీనత తెలియాలి. నా మాస్టర్ నాకు నేర్పిన ఆఖరి ఫామ్ని నేను నీకు నేర్పిస్తాను. ఒక ఇంటికి దోచుకోవడానికి వచ్చి దొంగలు దోచుకోకుండా వెళ్ళినప్పుడే అనుకున్నాను మన డిపార్ట్మెంట్లోనే ఇన్ఫార్మర్ ఎవరో ఉన్నారని. అది నువ్వై ఉంటావని నేను అనుకోలేదు బద్రి. ఇన్స్పెక్టర్ సురేష్ ఇంటికి వెళ్ళాలని పర్మిషన్ అడిగినప్పుడు నువ్వు మాత్రమే నాతో ఉన్నావు. అతను చనిపోయినప్పుడు కూడా నాకు నీ మీద అనుమానం రాలేదు. హుడా కాలనీ నుంచి ఫైల్ తీసుకుని కమిషనర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు ఇంటికి వచ్చి వెళ్ళండి నిశాంతి ఫోన్ చేసింది. అప్పుడు కూడా నువ్వు మాత్రమే నాతో ఉన్నావు. 10 నిమిషాల్లో మన ప్లాన్ అంతా చెప్పేశావు, అంతా నాశనం చేసేసావు. ఇప్పుడు నన్ను చంపడానికి వచ్చావు. చెప్పు, ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్ళింది చెప్పు. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న వాది లీయడి వస్తాడ్రా.
నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. వాడి అంత చూడాలి. ముందు నా అంత చూడరా. నన్ను గెలవగలం అనుకుంటున్నావా? నేను గెలవడానికి రాలేదురా. ధర్మం ఇంకా బతికే ఉందని చెప్పడానికి వచ్చాను. నీ మాస్టర్ ఎలా చచ్చాడో తెలుసా నీకు? నేను పోలీసుల నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాను. నీ మాస్టర్ ఇక్కడ నిద్రపోతున్నాడు. నన్ను మళ్ళీ చీకటి జీవితంలోకి నెట్టేసి నువ్వు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావా? నిన్ను హాయిగా ఉండనివ్వను. అలా చాలాసేపు నుంచుని ఆయన్నే చూస్తూ ఉన్నాను. నా బుర్రలో ఒకటే ఆలోచన, వాడిని చంపేయి 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 అని. నీ మాస్టర్ కూడా ఇలాగే పడుకొని ఉన్నాడు. వంటగదిలో ఓ కత్తుంటే తీసుకొచ్చాను. నిద్రపోతున్న అతన్ని ఈ చేత్తో తట్టి లేపాను. కళ్ళు తెరిచి చూశారు. ఈ చేత్తో గుండెలు పొడిచేశాను. ఆయనకి అర్థం కాలేదు. మళ్ళీ పొడిచాను. Thank you.
నీ డ్రాగన్ మాస్టర్ ఇల్లు ఎక్కడరా? తెలీదు. తెలీదా? ఇసుకతోటలో. ఇసుకతోటలో ఎక్కడ? బీచ్ హౌస్. ఏ బీచ్ హౌస్? తెలీదు. తెలీదా? తెలీదు. ఇదే మనం వెతికిన డ్రాగన్ ఇల్లు. సరే గాని బంగ్లాలో బూట్లు పెట్టుకుని ఏం చేస్తున్నారురా? వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటావు? చెప్తాను రండి. హలో సార్.
రెడీ రెడీ మాస్టర్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ కమిషనర్ అండ్ మిస్టర్ గౌరవ్. 32 మంది పిల్లలు, 3 పెద్దోళ్ళు, 2 పాప, వీళ్ళందరూ నా దగ్గర హాస్టేజెస్గా ఉన్నారు. ఎవరు వైజాగ్ పోర్ట్కి రాకూడదు. పోలీస్, కోస్టల్ గార్డ్, మిలిటరీ కమాండ్ ఆపరేషన్, ఈ సినిమా స్టంట్లు ఏం వద్దు. మై డిమాండ్ ఇస్ దిస్. పోలీసులు నా నుంచి స్వాధీనం చేసుకున్న గోల్ బాస్ అన్నింటినీ ఓ బండిలో పెట్టి పంపించాలి. ఆ బండిని ఒంటరిగా మిస్టర్ అవర్ మాస్క్ మ్యాన్, ఆంధ్రప్రదేశ్ హీరో, ఇక్కడికి తోలుకురావాలి. సరిగ్గా 12 గంటలకు ఇక్కడ ఉండాలి, లేకపోతే 12:05 పిల్ల, 12:10 పిల్ల, 12:15 పిల్ల, ఐ మీన్ 1:05 ఓ పిల్ల తేలుతుంది. పోలీసులు పట్టుకున్న నా బ్రదర్స్, వాళ్ళు ప్రాణాలతో ఉన్నా సరే లేకపోయినా సరే అందరినీ స్టార్ క్రూజ్ షిప్లోకి ఎక్కించాలి. ఆ షిప్ వైజాగ్ పోర్టుకి సరిగ్గా 12:30 రావాలి. ఆ షిప్లో క్యాప్టెన్ మాత్రమే ఉండాలి. ఆ షిప్ రాగానే నేను సగం హాస్టేజెస్ని రిలీజ్ చేస్తాను. మిగతా హాస్టేజెస్ నాతో షిప్లో వస్తారు. ఇండియన్ వాటర్స్ దాటిన వెంటనే నేను కబురు పంపిస్తాను. మీరు వచ్చి మిగతా హాస్టేజెస్ని తీసుకెళ్ళచ్చు. ఈ ప్లాన్లో నో చేంజెస్, నో నెగోషియేషన్స్. ఓకే, బాయ్. సగం హాస్టేజెస్ని వదిలి మిగతా వాళ్ళని షిప్లో తీసుకెళ్తాను అంటున్నాడు. వాళ్ళని రిలీజ్ చేస్తాడని వాడిని ఎలా నమ్మడం? పేరెంట్స్కి మనం ఏం సమాధానం చెప్పాలి? సీఎంకి ఏం సమాధానం చెప్పాలి? వాడు అడిగిన షిప్లో ఖైదీలను ఎక్కించడానికి ముందు మన కమాండర్ ఫోర్స్ లోపలికి పంపించేద్దాం. నో 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 ప్లీజ్. మనం అలా చేయడం వల్ల పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా మారచ్చు. వాళ్ళు ఈ డిమాండ్ అడ్డం పెట్టుకుని 30కి పైగా హత్యలు చేశారు. దే ఆర్ ఇన్హ్యూమన్. వాళ్ళ డిమాండ్స్ ఓకే అంటే అందరూ ఉమ్మేస్తారు సార్. మన యొక్క ఫస్ట్ ప్రయారిటీ బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించుకోవడమే. హలో, మీ ఫ్యామిలీ కూడా హాస్టేజెస్ లో ఉండడం వల్ల అంటారా? యు గాట్ అక్యూజ్. అసలు బుద్ధుంటే మాట్లాడుతున్నారా? ముందు ప్రాబ్లం నుంచి బయటికి వచ్చే మార్గం చెప్పండి. ఒకే ఒక్క దారే ఉంది. ఎలా చెప్పాలో తెలియడం లేదు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఈ క్రైసిస్లో ఉన్న మనకి హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్కి సరే, యావత్ రాష్ట్ర ప్రజలకి సరే ఒకే ఒక్కరే ఉన్నారు, మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ ఎవరో మాకు తెలియదు. అతన్ని పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ చేసే ఒక పోలీస్ మిత్రుడిగానే మేము అనుకుంటున్నాం. ఇది చెప్పడానికి మేమే సిగ్గుపడ్డాం లేదు. 32 మంది పిల్లలు, 3 పెద్దవాళ్ళ ప్రాణాలు ఈరోజు మాస్క్ మ్యాన్ చేతుల్లోనే ఉన్నాయి. మాస్క్ మ్యాన్, ఇట్స్ ఎ పర్సనల్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ అస్. ప్లీజ్ హెల్ప్ అస్. ఈ వార్త మీకు ఏ రకంగా అందినా కూడా దయచేసి కమిషనర్ ఆఫీసుని సంప్రదించండి. ప్లీజ్, We need you help, mask man.
Wait. Hey, stop! ఆగమని చెప్తున్నాను కదా. Don't move. Let's go away.
Okay.
వావ్ 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 బ్యాట్మ్యాన్ స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ ఇప్పుడు మాస్క్ మ్యాన్ ఎ సూపర్ హీరో చూద్దామా Wow, that's a good one. Antena? Spider-Man, Superman, Iron Man, but Masked Man, he's down. Are you ready? ఫ్రెండ్ ఎలా చచ్చాడు తెలుసా? నేను ఎప్పుడు చేశాను? చూడాలి, నేను మాస్ మ్యాన్ మొహం చూడాలి. చూద్దామా. సస్పెన్స్ సస్పెన్స్ సస్పెన్స్. మాస్ మ్యాన్ ఇస్ లీ, బ్రూస్ లీ. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్, మాస్క్ మ్యాన్ ఇస్ లీ, యువర్ లవర్, నీ ప్రేమికుడు. మీ నాన్నని ఇలీ షూట్ చేయలేదు. పాపం 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 పాపం. నా బ్రదర్ ఆంటనీ షూట్ చేశాడు, కానీ ఈసారి మీ నాన్నని, నిన్ను, ఇలీని, అందరినీ. మాస్క్ మ్యాన్, మాస్క్ మ్యాన్ భయపడిపోయాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను మాస్క్ మ్యాన్. భయపడిపోయి దాక్కున్నావు మాస్క్ మ్యాన్.